ఆ మధ్యకాలంలో ఫేస్బుక్స్ ఎక్కువ హ్యాక్ అయ్యింది. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫేక్ ఫేక్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడుతున్న క్రమంలో ఇట్లా ఒక చిన్న క్లూజ్ చెప్తూ మనం ఒక వీడియో చేశాను, సింపుల్గా ఆఫీస్లో కూర్చోండి చేశాను. ఇట్లా ఫేస్బుక్లో కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం, ఆల్రెడీ మన ఫ్రెండ్ ఉన్నాడు మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం. ఇంకోటి ఫ్రెండ్ అనేటోడు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు తప్ప ఫేస్బుక్లో అడగడు. ఇంకోటి ఫేస్బుక్ ఓపెన్ అయినప్పుడు అది ఎప్పుడు ఓపెన్ అయింది, దానికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నాయని చూసుకుంటే అది ఫేక్ అని జెన్యున్ అర్థమైపోతాను. కొన్ని టిప్స్ చెప్తే ఒక వీడియో చేశాను, చేసి మామూలుగా నా ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే చాలా సర్క్యులేట్ అయింది. అది అవుతున్న క్రమంలో ఇంట్లో మా వైఫ్ సుశీల తను, నా 2015లో మ్యారేజ్ అయింది, NIT వరంగల్ తను. ఆమె నువ్వు చెప్పింది ఇంతమంది చూస్తున్నారు, మనం దీని ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ పెడితే ఎలా ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి మా వైఫ్ చెప్పింది. అప్పుడు నైట్ డిస్కస్ చేసుకున్నాం, సరే ఏం చేద్దాం అంటే నేమ్ ఒక మంచి నేమ్ పెడదాం, ఏం పెడదాం పెడతాంటే ఏదో ఆలోచన నుంచి క్రైమ్ ఫ్రీ ఇండియా అని వచ్చింది. అసలు అప్పటివరకు అసలు ఆ వర్డ్ అంటే నేమ్ ఎప్పుడు అనుకోలేదు, సడన్గా అప్పుడప్పుడు నైట్ ఆలోచన వచ్చింది క్రైమ్ ఫ్రీ ఇండియా, క్రైమ్ ఫ్రీ సిఎఫ్ఐ, సిఎఫ్ఐ క్రైమ్ ఫ్రీ ఇండియా అనుకోవడం. అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం, నైట్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన అకౌంట్లో ఫస్ట్ వీడియో అదే పెట్టినాం, ఫేస్బుక్ హ్యాక్ అయితే ఏం చేయాలండి. దాని తర్వాత వీడియో చేయడం, ఆ వీడియోస్ అంటే జనరల్గా ఏంటంటే సైబర్ క్రైమ్ జరుగుతుందని న్యూస్లో చాలా వస్తాయి, జరుగుతుందని న్యూస్లో వస్తే లాభం లేదు. అంటే ఎట్లా జరుగుతుందని మనం ముందు అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు సేవ్ అవుతారు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సైబర్ క్రైమ్స్కు దానికంటే వేరే మార్గం లేదు, ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగి మనం పట్టుకున్నా పట్టుకోవడం చాలా కష్టం, చాలా టైం టేకింగ్, మనకు కూడా శ్రమతో కూడింది, డబ్బులు ఖర్చు అయితే మనం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకోవడం, వచ్చిన తర్వాత రికవర్ అవుతుంది అంటే రికవర్ అవుతాయని ఛాన్స్ తక్కువ. ఇంతన్నిటికీ సొల్యూషన్ అసలు మనం జాగ్రత్త పడితే బెస్ట్ కదా అని చెప్పేసి ఆ క్రైమ్ ఫ్రీ ఇండియా ఛానల్కి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టినాం, అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకో, అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకునే ఆ శీర్షికతో స్టార్ట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ చేయడం. ఒక రెండు వీడియోస్ చేసిన తర్వాత మా జాయింట్ సిపి అవినాష్ మంత్ సార్ని కలిసాను, సార్ ఇట్లా వీడియోస్ చేస్తున్నాను బాగుందంటే ఓకే గుడ్ బాగుంది చెయ్యు, బట్ మనకు కొన్ని ప్రివిలేజ్ కొన్ని బోర్డర్స్ ఉంటాయి, అవి దాటి ఎట్టి బస్సులు చేయొద్దు, మనం చేయొద్దంటే సార్ నేను ప్రతి చేస్తాను సార్. అప్పుడు సారు పర్మిషన్ అఫీషియల్గా లెటర్ పెట్టని చెప్తే అప్పుడు మా సిపి గారు సార్ దగ్గరికి వెళ్తే అంజన్ కుమార్ సార్ అప్పుడు ఆయన స్క్రూటిని చేసి దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఛానల్ పెట్టద్దా పెట్టడానికి చాలా రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అఫీషియల్గా రన్ చేయట్లేదు. అవును, మనం చేయొచ్చా చేయరాదా అనేది ఎక్కడ చూసినా, మా సర్వీస్ రూల్స్లో చూసినా ఎక్కడ చూసినా దానికి సంబంధించినది దొరకట్లేదు. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, నాకేమో చేయాలని ఉంది, పబ్లిక్ అవసరం అంటే నాకు చేయాలంటే నేనేదో హైలైట్ కావాలని కాదు, కానీ ఇది అవసరం, దీనివల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది. కానీ దీన్ని మనం పోలీస్ కౌంటి అఫీషియల్గా చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి కదని చెప్పేసి జరుగుతున్న క్రమంలో శాస్త్రి అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ దొరికాడు. అతను మన పోలీసు ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని రూల్స్ మీద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు మన సిపి ఆఫీస్లో అతను అవుట్సోర్సింగ్లో చేస్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, చెప్పేసరికి అంటే ఆయన మొత్తం సరి చేసి దీంట్లో రూల్స్ బిల్స్ ఎందుకయ్యా, నువ్వు చేస్తుంది ప్రివెన్షన్, పోలీస్ ప్రైమరీ డ్యూటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, ప్రివెన్షన్లో ఇది ఒక పార్ట్, నీకు అఫీషియల్ డ్యూటీస్లో ఇది ఒక పార్ట్, సో నీకేం ప్రాబ్లం లేదు. ఆ గ్రౌండ్స్లో ఆయన డ్రాఫ్టింగ్ ఇచ్చాడు, ఆ డ్రాఫ్టింగ్ బేస్ చేసుకొని ఒపీనియన్ తీసుకొని సార్ అంజన్ కుమార్ సార్ వాడు పర్మిషన్ ఇచ్చాడు, అఫీషియల్ పర్మిషన్ నువ్వు వీడియోస్ చేయొచ్చు, మన పోలీస్ ఇమేజ్ ఎక్కడ డిస్టర్బ్ కావద్దు, గవర్నమెంట్ పాలసీస్కి అగెనిస్ట్గా కాకుండా పబ్లిక్కి యూజ్ చెప్పండి అని చెప్తే అప్పటి నుంచి ఇక సీరియస్గా స్టార్ట్ చేసాం. ఇక తర్వాత మన సివి ఆనంద్ సార్ వచ్చిన తర్వాత కూడా కలిస్తే ఓకే గుడ్ బాగా చేస్తున్నావయా, ఇన్ని ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశాడు. అంటే ఒక సాటిస్ఫాక్షన్, అక్కడ మనకు పెద్ద ఆఫీసర్ ఇట్లా వెన్ను తట్టి ఇట్లా అంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది, మనం కష్టమంతా పోతుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎంఓస్ ఏవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే సార్, ఇప్పుడు మనకు హనీ ట్రాప్ కేసెస్ రిలేట్ అవుతున్నా, కేసెస్ రిజిస్టర్ 23 సపరేట్ ఎంఓస్ ఉన్నాయి, ఆ ఎంఓస్ కూడా డే బై డే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో అంటే ఎక్కువ మంది విక్టిమ్స్ ఉన్న హనీ ట్రాప్, హనీ ట్రాప్లో నాకు యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు క్వశ్చన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్స్ అడగడానికి కామెంట్స్ పెడితే ఒక్కోసారి కామెంట్స్ అందరు చదవడానికి యాక్సెస్ ఉంటుంది, కొందరు ఇబ్బంది అంటే ఒప్పుకోరు అంటే వాళ్ళ ప్రైవసీ బయట రావడం. సో దానికోసం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం, క్రైమ్ ఫ్రీ ఇండియా 2020 అని. ఆ మెయిల్ ఐడిలో చాలా ఈ హనీ ట్రాప్ గురించి వస్తున్నాయి, సార్ నాకు ఇట్లా జరిగింది ఏం చేయాలి ఏం చేయాలి. హనీ ట్రాప్ అంటే జనరల్గా మనం కూడా చెప్తాం, హనీ ట్రాప్ అనే వర్డ్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి చెప్దాం. హనీ ట్రాప్ అంటే ఏంటంటే ఇది అప్పట్లో ఈ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రాప్ చేయడానికి శత్రు దేశాల వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఒక మంచి ఆర్మీ ఆఫీసర్కి ఒక అమ్మాయిని ఎరవేసి ఆ అమ్మాయితో క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారు, రేపు ఏమి ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేది అట్లా జరిగేది. దాన్ని సైబర్ అఫెండర్స్ అడాప్ట్ చేసుకొని మెల్లిగా కామన్ పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీకు హాయ్ అని ఒక మెసేజ్ పెడతారు, హాయ్ అని మెసేజ్ పెట్టాకనే మనం జనరల్గా హాయ్ అంటే ఎవరు అని చెప్పేసి మనం హాయ్ చెప్తాం. వాళ్ళు డీపీ కూడా అమ్మాయి ఫొటోస్ పెడతారు,
అమ్మాయి ఫొటోస్ అంటే హీరోయిన్ ఫొటోస్, మోడల్స్ ఫొటోస్ పెట్టారు. కామన్ అమ్మాయిది ఎక్కడి నుంచో పిక్ చేసుకుంటారు. అంటే మనకు చూడగానే ఈమె ఎక్కడో చూసినట్లుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసేసి హాయ్ చెప్పగానే మనం హాయ్ అనడం, బాగున్నామా, ఇవన్నీ ట్రై చేసేసరికి నువ్వు ఫ్రీగా ఉన్నావు నేను వీడియో కాల్ చేస్తానా అంటే, వీడియో కాల్ చేస్తుంటే మనం ఏం ఆలోచించకుండా వీడియో కాల్ అటెండ్ చేస్తాం. వీడియో కాల్ అటెండ్ చేయగానే వాళ్ళు చేసేది ఏంటంటే, మన ఫోన్లో మనం వీడియో కాల్ చేస్తే మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది, మన మన ఫేస్ దీంట్లో పెద్ద స్క్రీన్లో కనపడుతుంది, వాళ్ళకి సంబంధించిన చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది మనం మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసి ఒక 2-3 సెకండ్స్లో ఫోన్ కట్ చేసేసి మనకి ఆ వీడియో పంపిస్తారు. అంటే ఆ వీడియోలో ఏం చేస్తారు, అమ్మాయి న్యూడ్గా ఉంటుంది. ఫస్ట్ ఫోన్ అటెండ్ చేయగానే న్యూడ్గా కనపడుతుంది. మనం ఎంత కరెక్ట్ పర్సన్ అయినా ఒక న్యూడ్ వీడియో చూడగానే ఇమీడియట్లీ ఫోన్ మనకు అర్థం కాదు ముందు, అసలు మన మైండ్ అది ఎక్స్పెక్ట్ చేయం కదా సార్. మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక ఫ్రెండ్ మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తే సరే, న్యూడ్లో అమ్మాయి కనిపించేసరికి నీ మైండ్ ముందు అర్థం కాదు. నువ్వు కట్ చేయాలన్నా ఇదంతా జరగడానికి ఒక 4-5 సెకండ్స్ పడుతుంది. ఎంత నువ్వు ఎంత అనుకున్న 4-5 సెకండ్స్, ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏందని కొంచెం చూసి అసలు ఏందో చూద్దామని క్యూరియాసిటీతో తెలియకుండానే చూసే వాళ్ళు ఉంటారు. కొందరు ఇంకేందంటే వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఈ అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళి ఇతను కూడా న్యూడ్గా తయారయ్యి చెప్పేసి న్యూడ్గా తయారయ్యి కూడా వీడియోస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎంత డిమాండ్ చేస్తే అంత ట్రై చేస్తారు. అదంతా ఫోన్ కట్ చేసి ఇదే వీడియో మనకు పంపిస్తాం, నువ్వు ఇట్లా నాతో న్యూడ్ వీడియో చాట్ చేసినావు, నేను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను. బ్లాక్మెయిల్ చేసి అద్దు వద్దని చెప్తే డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే ఇది పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా కూడా సొసైటీలో అన్నిటికంటే ముందు పేరు ముఖ్యం. అవును, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని క్యారెక్టర్ పోయిందంటే ఎవరు తట్టుకోలేదు. అట్లా అని చెప్పేసి ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తారు, ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఇది మనం చూస్తున్న ఆడియన్స్ కూడా అనుకుంటారు, ఇది మనం ఎందుకు చేస్తాంలే అనుకుంటారు, ఇది మనకెందుకు అయితే ఇప్పుడు సమస్య లేదు. ఇలా ఎవరు అతిథులు కాదు, ఎవరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇరుక్కున్నారు తెలియకుండా, మంచి మంచి డాక్టర్స్ అడ్వకేట్స్ కూడా ఇరుక్కున్నారు. అంటే దీనికి ఎవరు అతిథులుగా. అంటే మీకు వచ్చిన కంప్లైంట్లో ఒక మంచి కేస్ స్టడీ చెప్పండి. అంటే కేస్ స్టడీ అంటే ఆ పర్సన్ పేరు చెప్పను. అవును, లాక్డౌన్ టైంలో కోవిడ్ చాలా ఎఫెక్టివ్ ఉంది. అంటే డాక్టర్స్ కూడా డైరెక్ట్ పేషెంట్ని కలిసే పరిస్థితి లేదు, అంటే హాస్పిటల్స్ కూడా లేవు. ఆ టైంలో ఏం చేశారు అందరూ ఈ వీడియో కాల్ కనెక్షన్ పెడుతున్నారు. అంటే జనరల్ ఏంటంటే వీడియో కాల్లో మనం మాట్లాడతాము, పేషెంట్ ప్రాబ్లం చెప్తాడు, అతను ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఫేమస్ డాక్టర్స్ను టార్గెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అపోలోలో ఒక ఫేమస్ డాక్టర్ ఉందనుకోండి, ఆయనకు వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆ టైంకైనా వీడియో కాల్ అటెండ్ చేస్తారు, అటెండ్ చేయగానే ఆటోమేటిక్గా న్యూడ్ అమ్మాయి అటు నుంచి వినిపిస్తుంది. డాక్టర్కి అసలు ఆయనకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని, ఎవరైనా అంతే అర్థమయ్యి కట్ అయ్యేలోపు ఇది పంపించేసి ఇట్లా నువ్వు నన్ను ప్రెజర్ చేసిన న్యూడ్గా కనపడమని నేను ఇది సోషల్ మీడియాలో పెడతాను, నేను మీడియాలో చెప్తాను చెప్తే ఆ డాక్టర్ ఎంత ఇబ్బంది పడతాడు. అంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న ఆయన యొక్క ఇమేజ్ అంతా పోతుంది, అరే ఈ డాక్టర్ ఇలాంటి వాడు అనే విషయం తెలిస్తే అయితే అని చెప్పేసి ఆయన టెన్షన్ పడడం, వాళ్ళు డబ్బులు ఆడడం, ఈయనకి ఏం అర్థం కాకుండా కొంత అమౌంట్ పంపించాను టెన్షన్లో. ఇదేంటంటే సైబర్ అఫెండర్ నువ్వు 100,000 రూపాయలు పంపిస్తే డిలీట్ చేస్తామంటారు కదా, 100,000 రూపాయలు పంపించినా డిలీట్ చేయరు, 1,00,000 రూపాయలు పంపించినా డిలీట్ చేయరు, నువ్వు ఏం పంపించకపోయినా డిలీట్ చేయరు వాడు. ఎందుకంటే వాడు కావాల్సిన డబ్బులు నువ్వు ఎంత భయపడితే అంత టార్గెట్ చేస్తావు. ఆయన ఒకసారి ఇచ్చాడు, రెండోసారి ఇచ్చాడు, ఆయనకు అర్థమవట్లేదు. ఈయన ఇంకా పేషెంట్స్ చూడడం ఈ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆయనకి. ఇంకా ఆ టైంలో అప్రోచ్ అవ్వడం జరిగితే ఇది జరుగుతుంది సార్, ఎట్టి పర్స్లో వాళ్ళు చేయరు. జనరల్గా ఏమనుకుంటే వాళ్ళు మేము మీ ఫేస్బుక్లో పెడతాము, యూట్యూబ్లో పెడతామని చెప్తారు. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సార్ అబ్నార్మల్ కంటెంట్ ఉంటే, అబ్సీన్ కంటెంట్ ఉంటే వాళ్ళు అప్లోడ్ చేయడానికి యాక్సెప్ట్ ఇవ్వరు. అప్లోడ్ కాగానే వాళ్ళు చెక్ చేసి వాళ్ళే డిలీట్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది నిజంగా నైతిక వచ్చిన డబ్బులు ఇస్తారు. ఇది చాలా జరుగుతున్నాయి, దాని మీద కొన్ని వీడియోస్ చేసాం. ఇంకా తర్వాత ఇట్లా కాదు, దీనికి మనం చెక్ పెట్టాలి. మనం క్రైమ్ ఫ్రీ ఇండియా తరఫున సొసైటీకి ఒక మంచి చెక్, ఒక టిప్స్ చూపించాలని చెప్పేసి టిప్స్ పెట్టాం సార్. ఈ టిప్స్ ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. అందరూ ఏమనుకుంటారంటే నేను మోసపోను, నేను చాలా గ్రేట్ అనుకుంటారు, మోసపోకుండా ఉండే సమస్య లేదు. మనకి ఎప్పుడైతే అన్నోన్ కాల్ నుంచి వీడియో కాల్ వస్తుంది కదా సార్, మనకు వీడియో కాల్ వచ్చినప్పుడు ఫోన్ అటెండ్ చేసే ముందు ఈ కెమెరా ఉంటుంది కదా ఫ్రంట్ కెమెరా, ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయండి. మీ ఫేస్ రికార్డ్ కాదు, అక్కడ ఏముందో కనపడుతుంది. ఇన్ కేస్ హనీ ట్రాప్ ఉన్న అక్యూజ్డ్ అనుకోండి, అక్కడ అమ్మాయి న్యూడ్గా కనిపిస్తుంది, కానీ మీరు కనపడినంతసేపు వాటిని బ్లాక్మెయిల్ చేయాలి. కెమెరా క్లోజ్ చేసి ఫోన్ అటెండ్ చేయండి. అన్నోన్ కాల్, అన్నోన్ కాల్ కాదు ప్రతి కాల్. అందరూ ఏంటంటే అన్నోన్ కాల్ చేస్తే సరిపోతుంది కదా, నోన్ కాల్స్కి ఎందుకు ప్రాబ్లం అంటారు. స్కూపింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్, దాంట్లో ఏంటంటే మీ పేరుతో నాకు కాల్ వస్తుంది, మీరు కాదు నాకు చేసేది,
మీ నెంబర్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఏమనుకుంటాను, మీరే కావచ్చు అని నేను క్యాజువల్గా అటెండ్ చేస్తాను. అంటే అది స్కూప్ కాలా లేకపోతే ఫేక్ కాల్ అని తెలియదు. చాలామందికి మన కాల్ మన నెంబర్ నుంచి మనకే కాల్ వస్తుంటుంది కొన్ని సందర్భంలో. ఇది మనకు తెలియదు కాబట్టి ఎందుకు సింపుల్, మన క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక 2 సెకండ్లు కదా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఎవరు తప్పుపడ్డ ఫోన్ వచ్చినప్పుడు కెమెరా కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ వచ్చినప్పుడు మాత్రమే, వీడియో ఆన్ చేసి ఒకసారి మాట్లాడి మనోడు అనుకుంటే ఫింగర్ తీసేయండి, 2 సెకండ్స్లో తీసేయండి సరిపోద్దు. రైట్, సింపుల్ సింపుల్. అసలు మీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, లక్షల రూపాయలు కాబడుతుంది, మీ మానసిక టెన్షన్ కా టెన్షన్ నుంచి బయటపడతావు. ఎంత పెద్ద సమస్య అది, ఎవరికి చెప్పుకోలేము, ఎవరు చెప్పుకుంటే ఏమనుకుంటారో. నిజంగా మీరు ఎందరుగా మంచివాడు అనుకుంటే ఎవరు నమ్మడు సార్, చెడ్డోడు అనడానికి అందరు నమ్ముతారు. నేను మంచివాడు అంటే ఎవరు నమ్మడు, ఏమో చేస్తుంటాడు అబ్బాయి వీడియో కాల్ ఏమైనా సొంగగారి చుంటాడు అనుకుంటు, అసలు ఎవ్వడు కూడా నేను మంచివాడు అంటే నమ్మడు. ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇది ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేయండి. రైట్, ఒకవేళ మీరు ఏదో బిజీలో ఉన్నారు, ఏదో ఈ టిప్ మర్చిపోయారు, బెల్లాగ అనుకోకుండా అటెండ్ చేశారు, అక్కడ నుంచి అమ్మాయి మాట్లాడింది, మీరు అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒకళ్ళు మ్యారీడ్ పర్సన్ అయితే మీ వైఫ్కి చెప్పి సబ్జెక్ట్, ఇట్లా నాకు ఇట్లా వీడియో కాల్ వచ్చింది, ఇదేదో అనుకోకుండా ఇట్లా వచ్చింది, ఇట్లా నాకు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి మీ వైఫ్, మీ ఇంట్లో పేరెంట్స్, మీ క్లోజ్ వాళ్ళకి చెప్పేస్తే మీకు సగం రిలీఫ్ అయిపోతారు. ఏదైనా ఫస్ట్ మీ ఫ్యామిలీ బయట వాడడానికి మీ ఫ్యామిలీని నువ్వు ముందు కన్విన్స్ చేయగలిగితే సరిపోతుంది. ముందే నువ్వు చెప్పిన ఒక ఫస్ట్ మెయిల్ మెసేజ్ రాగానే చూపించు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తే మేము ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటంటే, మా ఆయన తెలియకుండా అందరు ఇరుక్కున్నాడు,